హాయ్ రమగారు. హాయ్ జయ. రమగారు, ఈరోజు మీకు నేను భారతమ్మ గారి రుచుల్లో భాగంగా పుట్నాల పొడి. కమ్మగా ఉంది, నీకు కావాల్సినట్టు కమ్మగా. అందుకే చెప్తున్నా, అంటే తింటూ మాట్లాడుకోకూడదు, కానీ మరి ఈ రుచిని మనం అందరికీ పరిచయం చేయాలి కదా, అందుకని జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఈ పొడి అన్నంలో కంటే ఇడ్లీలో చాలా బాగుంటుంది. అన్నంలోకి పిల్లలకి బాగా నచ్చుతుంది, పెద్దవాళ్ళకంటే. ఓకే, ఇవాళ రేపు ఈ పొడులు అవి పెద్దగా తింటలేదు మనం. ఆ రైస్ తగ్గించేసుకున్నాం అందరం ఇంచుమించుగా. ప్రతి వాళ్ళు అన్నం తక్కువ తినేస్తున్నారు, అంటే బ్రౌన్ రైస్ తినలేము, తెల్ల అన్నం తినాలంటే ఎక్కువ తినకూడదు. అవును. సో అప్పుడు ఏం చేస్తున్నాము, ఏదో పప్పు కూర చేసుకుంటాం హెల్దీ. తర్వాత రసము చారు పులుసు అలవాటు అయిపోయింది, అది కొంచెం పెరగని తినేది పొట్టి నిండిపోతుంది. ఇంకా పచ్చళ్ళకి కానీ పొళ్ళకు కానీ ప్లేస్ తక్కువ. అవును. కాకపోతే ఇవి నేను అనుకుంటాను, నా ఐడియా కూరలకి రీప్లేస్మెంట్ మనసినేవై, లేదా పప్పుకి రీప్లేస్మెంట్ రాత్రిపూట ఏ పదార్థము లేనప్పుడు దానికి రీప్లేస్మెంట్. ఒక రసం పెట్టుకుంటే ఒక అంత పొడన్న తినము, రసం అన్న తినము, పెరగన్న తింటే సరిపోతుంది. అంటే ఇది పుట్నాల పొడి కదా, ఇది ఈజీ మేకింగ్. అవును అవును, ఈజీ మేకింగ్ కదా. కాకపోతే ఆర్గానిక్ పప్పులు కాబట్టి అన్ని ఆర్గానిక్, దానికి తోడు ఎండు కొబ్బరి కూడా వేశారండి. టేస్ట్ మనకి తెలుస్తా ఉంది చూడండి, నోట్లో మిగిలిన పొడులు చేయడానికి కొంచెం టైం పడుతుంది. పప్పుల పొడి చేసుకోవడం సులువు, ఎందుకంటే పుట్నాల పప్పు డైరెక్ట్గా వేయించి ఉంటాయి, బట్ నీకేం చేయక్కర్లేదు కదా. అది కొబ్బరి ఎండుమిర్చి అవి వేయించుకుని కలిపేసుకోవచ్చు, రుచి బాగుంది టేస్టీగా. భారతమ్మ గారు చక్కటి అనుభవంతో పెద్ద ఆవిడ ఎన్నెన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కడ వేయాలి, దాని కొలతలు కానీ అన్ని సమానంగా వేసి చేయటం వల్ల రుచి కూడా అంతే కదండి. చేసే పదార్థానికి ఏమేమి వేయాలో అవి సమానంగా వేస్తే దాని రుచి ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. అదే, ఏ వేయాలో అవి ఎంత వేయాలో అంత, అది ఖచ్చితంగా తెలియాలి. మనం నేర్చుకుంటే వచ్చేదే కానీ పెద్దవాళ్ళ అనుభవం ముందు నేర్చుకోవడం చిన్న విషయం కదా. చాలా తక్కువ అండి, బాగుంది రుచి, టేస్ట్ చాలా బాగుంది. విదేశాలకు కూడా వీటిని అంటే ఎవరైనా ఆర్డర్ చేస్తే అబ్రాడ్కి కూడా పంపిస్తూ ఉన్నారు ఆర్డర్ మీద. సాధారణంగా కొంచెం తక్కువ వెళ్తూ ఉంటాయి కదా, అలాంటివి ఇవి అన్ని ప్లేసెస్కి కూడా పంపించడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు, పంపిస్తున్నారు కూడా. మనకు కూడా ఆన్లైన్లో అన్ని సైట్స్లోనూ అవైలబుల్గా ఉన్నాయండి, అమెజాన్, స్విగ్గీ, తర్వాత జొమాటో, ఇట్లా అన్ని సైట్స్లో కూడా ఆర్డర్ల మీద తీసుకోవచ్చు. ఓ మూడు పళ్ళు తిన్నాం కదా జయ, ఇంకేమున్నాయి? అయితే అవన్నీ వేయమని అడగట్లేదు, ఏమున్నాయో అడుగుతున్నాను అంతే. మీరు అడిగినా అడగకపోయినా మీతో టేస్ట్ చూపించేది చూపించేదేనండి, ఫిక్స్ అయిపోండి దానికి. ఓకే, అయితే రసం పొడి, సాంబార్ పొడి, పులిహోర పొడి, పులిహోర మనం కలుపుకుంటాం కదా దానికి పేస్ట్ లాగా అన్నమాట, రకరకాల మసాలా పొడులు, బిస్మిల్లాబాద్ పొడి, ఇట్లా. ఆగు, నీకు ఆ పదం రాదు. బిస్మిల్లాబాతే కదండి, బిసిబేళాబాత్, బిసిబేళాబాత, అది మీరు చెప్పండి. అయితే రసం పొడి, సాంబార్ పొడితో పాటు వాంగీబాత్ పొడి, బిస్మిల్లాబాత్ పొడి అవి కూడా ఉన్నాయి. అన్ని రకాల పొడులు ఉన్నాయండి, అలాగే మసాలా దినుసులు అన్ని కలిపిన పొడి, గరం మసాలా పొడి, ఇట్లా అంటే దేనికి దానికి సపరేట్గా పొళ్ళు, వీటితో పాటు అన్ని రకాల పచ్చళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నాయి రమగారు. బాగుంది, వెరీ గుడ్. ఏదేమైనా రుచులు చూడటానికి బయటకు వచ్చే ఒక అవకాశం దొరికిందండి, కొంచెం అంటే కొంచెం మూడ్ చేంజ్ అయినట్టు ఒక టైప్ ఆఫ్ ఫీల్ అనమాట, హ్యాపీనెస్ మీకు అనిపిస్తుందండి బయటకు రావటం వల్ల. అవునండి, అదే ఏదైనా ఊరు వెళ్ళాలన్నా బిక్కుబిక్కుమ అనుకుంటూ భయం భయంగా, అవును వెళ్తామా వద్దా, వెళ్తే ఎక్కడైనా తినాలా వద్దా, ఎక్కడ తింటే ఏమవుతుంది, ఇన్ని భయాలతో సరే ఇదేదో ఒక చేంజ్ ఉంటుంది, ఇన్ని రకాల పొళ్ళు తినాం నేను, నీకు ఓకేనేమో కానీ నాకు మాత్రం పెరుగన్నం కావాల్సిందే. తప్పకుండా వేసి, నేను అన్నమే ఎక్కువ తినేసాను, మీరు పొళ్ళు ఈ పొడి ఆ పొడి ఆ పొడి ఈ పొడి ఒక స్పూన్ ఒక స్పూన్ అన్నం ఎక్కువ వెళ్ళిపోయింది. అంటే మరి మీరు లేటెస్ట్ జనరేషన్ అన్నం తినకూడదు అనే భావనలో ఉంటారు. అలా ఏం కాదు రమగారు, నేనైతే ఓల్డ్ జనరేషనే కాబట్టి ఓహో రైస్ తినకపోతే కుదరదు, అది లంచ్ కాదు జయ, లంచ్ హెవీగా తినాలి. అన్ని కూరలు పప్పులు పచ్చళ్ళు పొళ్ళు వేసుకుని అన్నం ఫుల్గా రాత్రి మానే కావాలంటే అది మంచి మెథడ్. అవును, నువ్వు టూ మీల్ తిన్నావు కదా, అవును అందులో ఇది ఒకటి. కానీ ఎందుకు అట్లా రైస్ తక్కువ అనేది మాకు అట్లా అలవాటు అయిపోయింది రమగారు, మీరు అన్నట్లు మార్చుకుంటే బాగుంటుంది. ఈ పొడుల్ని భాగం చేసుకోండి ఆహారంలో, అప్పుడు అన్నం కొంచెం దానివల్ల వెళ్తుంది. రైస్ తినడానికి ఒక మార్గం కదా జయ, నువ్వు కూర పులుసు పచ్చడి పెట్టుకుంటావు, కొన్ని పచ్చడి పెట్టావు, కూర రసము పప్పు పెడతావు, పొడి తింటే ఇంకొక నాలుగు ముద్దలు అన్నం లోపలికి వెళ్తాయి. ఇప్పుడు పిల్లలకి మనం పెట్టేటప్పుడు పొడులు కనుక అలవాటు చేసుకుంటే అది కూడా హెల్దీ పొడి, ఆర్గానిక్ పొడి, ఆర్గానిక్ పదార్థాలతో చేస్తారు, పెద్దవాళ్ళు తయారు చేసింది అండ్ 100% కొలెస్ట్రాల్ ఫ్రీ అని. అవునండి, దీనివల్ల యాంటీ ఆక్సిడెంట్ వస్తాయి, అంటే వస్తే బెనిఫిట్స్, హెల్త్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని ఇవన్నీ మనకు తెలిసినప్పుడు పిల్లలతో
అన్నం తినిపించేందుకు ఇది ఒక సాధనంగా వాడుకోవాలి. మనకి చేసుకోగలిగితే ఓకే మంచిది, చాలా మంచిది, వెల్ అండ్ గుడ్. చేసుకోలేనప్పుడు దొరికినవి వాటిలలో మంచి ఆర్గానిక్ వెరైటీ వెతుకుని అవి కనుక తీసుకుంటే, ఇప్పుడు మనం చూపిస్తున్న భారతమ్మ గారి ప్రోడక్ట్ కూడా దానికి అందుకు బాగా ఉపయోగపడుతుంది. పిల్లలతో ఇంకొక 2 స్పూన్లు ఎక్కువ అన్నం తినిపించేందుకు దీన్ని సాధనంగా వాడుకోండి. ఈ పొడి పెట్టాక తర్వాత నువ్వు వెయిట్ చేస్తుంది పెరుగన్న తినాల్సిందే, లేకపోతే ఇక మంట వస్తుంది లాంటివి భయపెట్టి ఇంకొంచెం పెరుగన్న తినిపించవచ్చు. మీరు కూడా తినేయచ్చు పనిలో పని అన్నం. ఎస్, స్వామి కార్యం స్వకార్యం. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ రమ గారు. ఇంకా కొన్ని వెరైటీలతో మళ్ళీ దానిలో మళ్ళీ కలుద్దాం. కానీ మళ్ళీ పొళ్ళే పెట్టి పెరుగన్న పెట్టి పంపించేయకూడదు. లేదు లేదు, మీకు స్పెషల్స్ పెడతాం ఈసారి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జయం. ఇక్కడ భారతమ్మ రుచుల ద్వారా ఓన్లీ మేము తిన్న పొడులే కాకుండా రకరకాల పచ్చళ్ళు, పిండి వంటలు, మరిన్ని పొడులు అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికి కావాలన్నా కూడా, అంటే ఇక్కడ అబ్రాడ్లో ఉండేవారికి కూడా, జస్ట్ నా స్క్రీన్ మీద నా పక్కన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే చాలు, వెంటనే వారు పంపిస్తారు. అలానే ఆన్లైన్లో ఉన్న అన్ని యాప్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా వెల్లుల్లి లేకుండా, కొంతమంది వెల్లుల్లి టేస్ట్ని ఇష్టపడరు కదా, అలాంటి వారి కోసం వెల్లుల్లి లేకుండా కూడా రకరకాల ప్రోడక్ట్లని, పొడుల్ని తయారు చేస్తున్నారు. ఎవరికి కావాలన్నా కూడా వెంటనే కాల్ చేయండి.